నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈ రోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీయం దేవీముపఃఫయే అని శ్రీ సూక్తంలో ఒక మంత్రం కనబడుతుంది. ఇక్కడ అమ్మవారికి పేరు శ్రీ అని చెప్పబడుతున్నది. ముఖ్యంగా జగన్మాత అయిన మహాలక్ష్మి. అయితే నిజానికి శ్రీ అనగా పరాశక్తి అని అర్థం. ఈ సృష్టి అంతా పరమేశ్వరుడు ఏ శక్తితో చేస్తున్నాడో ఆ శక్తి పేరు శ్రీ. అందుకే శ్రీ అనే మాట అటు సరస్వతీదేవికి, ఇటు లక్ష్మీదేవికి, ఇటు గౌరీదేవికి కూడా చెప్పబడుతున్నది. ఇక్కడ శ్రీ అన గౌరీ నా బరుగు చల్వకు అన్నారు. ఇక్కడ స్త్రీ శబ్దం అటు శ్రీమాత శ్రీ మహారాజ్ఞానం లలితాదేవిని అంటాం. అసలు లలితా విద్యకి శ్రీ విద్య అని పేరు. ఇది కాకుండా లక్ష్మీదేవికి కూడా స్త్రీ అని చెప్పబడుతున్నది. ఇక సరస్వతి సాక్షాత్ వేదమాత, ఆ తల్లికి స్త్రీ అని పేరున్నది. అందుకే రుచస్సామానియ జూగుంషి సాహి స్త్రీరమృతా సతాం అని వేదమాత గురించి చెప్తూ చెప్పారు. ఋగ్యుజుస్సామాత్మకమైనటువంటి వేద విద్యయే స్త్రీ అని చెప్పబడుతున్నది. ఇలాగా మొత్తానికి జగన్మాత అయినటువంటి పరాశక్తిని స్త్రీ అంటున్నాం. అంతేకాదు ఈ స్త్రీ శబ్దము ఒక గౌరవవాచకంగా కూడా వాడుతూ ఉంటారు ఇక్కడ. అంటే గౌరవవాచకంగా వచ్చేటప్పుడు శ్రీకారం పెట్టడం కనబడుతుంది. మహారాజశ్రీ, బ్రహ్మశ్రీ, లేకపోతే శ్రీ అని కూడా కనబడుతుంటుంది. ఇక్కడ గౌరవవాచకం అంటే శ్రీ అనేది ఒక శ్రేష్ఠత్వాన్ని చెప్తుంది, ఒక గొప్పతనాన్ని చెప్తుంది. సంపద, కళ, విద్య, జ్ఞానం, శ్రేష్ఠత్వం వీటన్నిటిని చెప్తున్న శబ్దం శ్రీ. అసలు నిజానికి శ్రీ అనేది ఏదో ఒక మాట వరుసకు పలికే శబ్దం కాదు, అది ఒక మహామంత్రం. అందుకు శ్రీకారంతో భగవంతుని ఆరాధించడం ఒక దివ్యమైన ప్రణవంతో ఆరాధించినట్లే. అందుకే శ్రీమన్నారాయణాయ నమః, శ్రీ వాసుదేవాయ నమః, శ్రీ విష్ణవే నమః. ఏ భగవన్నామానికైనా ముందు శ్రీకారం పెట్టగానే ఆ నామానికి మంత్రత్వం వస్తుంది. ఇది ఒకటి గమనించవలసిన ఒక అంశం. అందుకే మొదట శ్రీకారం పెట్టి చివరికి నమస్కారం పెడితే నామం మంత్రమవుతుంది. ఒక్కొక్కసారి ఓంకారం మొదలైనటువంటి ప్రణవాల కంటే కూడా శ్రీకారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎందువల్లను అంటే ఓంకారం కేవలం నివృత్తి మార్గానికి, మోక్షానికి మాత్రమే సంబంధించింది. కానీ స్త్రీ అనేది ఇహలోకంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వడమే కాకుండా బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించి మోక్ష లక్ష్యంను కూడా అందిస్తుంది. కనుక స్త్రీ శబ్దం అంత దివ్యంగా చెప్పబడుతున్నది. మహానుభావులు యామునాచార్యుల వారు ఒక మాట అంటారు, శ్రీరిత్యేవచ నామతే భగవతి. ఓ మాతా, నీ పేరు స్త్రీ అమ్మ అన్నారు ఇక్కడ. ఇప్పుడు స్త్రీ శబ్దానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమేరకు స్త్రీ అనే దానికి నిఘంటుపరమైన అర్థము సంపద, శోభ, కళ, విద్య ఇత్యాదులు చెప్పుకున్నాం. రెండవ అర్థము లక్ష్మీ, గౌరీ, సరస్వతులు ముగ్గురిని తెలియజేసేది, ముగ్గురమ్మల్ని తెలియజేసేది అని కూడా అర్థం చెప్పుకున్నాం. ఒక అద్భుతమైన శ్లోక రూపంలో అహిర్బుద్ధీయ సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో శ్రీకారానికి అర్థం చెప్తున్నారు. శృణాతి నిఖిలాన్ దోషాన్ శ్రీణాతి చ గుణైర్జగత్ శ్రీయతే చాఖిలైర్నిత్యం శ్రయతే చ పరంపదం. ఇందులో శృణాతి ఇతి శ్రీ, శ్రీణాతి ఇతి శ్రీ, శ్రీయతే ఇతి శ్రీ, శ్రయతే ఇతి శ్రీ, మొత్తం నాలుగు అర్థాలు చెప్పారు ఇక్కడ. మొదటిది శృణాతి అంటే తొలగించునది అని అర్థం. ఏమిటి తొలగిస్తుంది అంటే ముందు ఆ శ్రీకారంతో మనం భగవంతుని నమస్కరించగానే మనలో ఉన్న దోషాలు తొలగుతాయి. భగవత్కృపలో మొట్టమొదటి మెట్టు మనలో ఉన్న దోషాలు పోవడం, అది జరగాలి ఇక్కడ. ఆ తర్వాత మిగిలిన సిద్ధులన్నీ. అందుకే స్త్రీ అనేటువంటి మాటకి సమస్త దోషమును పోగొట్టున్నది, ఇది ఒక అర్థం. రెండవది శ్రీణాతి చ గుణైర్జగత్, సర్వగుణములతో లోకాన్ని కాపాడునది. అంతేకాదు వివిధములైన దివ్య గుణములను ఇచ్చున్నది అని కూడా అర్థమున్నది. ఇక శ్రీయతే శ్రయతే రెండు చెప్పారు ఇక్కడ. శ్రీయతే అంటే ఆశ్రయింపబడునది అని అర్థం. అంటే సృష్టిలో అందరూ దేనిని ఆశ్రయించి ఉన్నారో అది శ్రీ. ఆశ్రయం అంటే దిక్కైనది, ఆధారమైనది అని అర్థం. సృష్టిలో అందరికి ఆధారమైన దివ్యశక్తి ఉన్నదో, ఏ తల్లిని ఆశ్రయించుకుని ప్రపంచమంతా జీవిస్తున్నదో ఆ తల్లి శ్రీ. ఇంకొకటి, ఆశ్రయింపబడేది ఆ తల్లే, ఆశ్రయించేది కూడా ఆ తల్లే. ఇది నాలుగవ అర్థం. ఆశ్రయించున్నది అనగా పరమాత్మని ఆశ్రయించి ఉండున్నది అని అర్థం. ఉదాహరణకి చీకట్లో ఉన్న వాళ్ళందరూ వెలుగును ఆశ్రయిస్తారు.
కానీ వెలుగు తనకు మూలమైన జ్యోతిని ఆశ్రయించుకుంటుంది. కానీ జ్యోతి నుంచి వెలుగు వస్తే ఆ వెలుగు కోసం మనందరం తాపత్రయపడతాం. కానీ వెలుగు జ్యోతిని అంటిపెట్టుకుంటుంది. ఇలా మనకు వెలుగు ఆధారమైతే వెలుగుకు జ్యోతి ఆధారం. అదేవిధంగా మనందరికీ మహాలక్ష్మి అయిన జగన్మాత ఆధారమైతే ఆ మహాలక్ష్మికి ఆధారం నారాయణుడు. కనుక నారాయణుని ఆశ్రయించుకున్నది అని అర్థం కూడా చెప్పబడుతున్నది. కనుక పరమేశ్వరుని ఆశ్రయించుకునే పరమేశ్వర శక్తి ఉంటుంది, అందుకే స్త్రీ అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో శృణోతి శ్రావయితి ఇతి స్త్రీ అన్నారు. అంటే మనం నారాయణుని ప్రార్థన చేస్తే మన మొరలు విని ఆయనకి వినిపిస్తుందట ఆ తల్లి. అందుకే ఆ తల్లిని మనం వేడుకుంటే మన గురించి స్వామికి చెప్తుంది ఆ జగన్మాత. అందుకే వైష్ణవ సిద్ధాంతంలో పురుషకార శక్తిగా లక్ష్మిని వర్ణిస్తారు. ఇక్కడ పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధర్మము విచారింప తగు నీకు నమ్మ అంటాడు అన్నమయ్య. అదేవిధంగా రామదాసు కూడా నన్ను బ్రవమని చెప్పవే సీతమ్మ తల్లి అని ప్రార్థన చేశారు. అటువంటి జగన్మాత అయిన స్త్రీ మాతకు నమస్కరిస్తూ స్వస్తి. తిరుమల గిరులలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్న ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం చూద్దాం. సాఖ్యం తదేవ కవచం మమ నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపంచే వేంకటే సాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణనిరయః ప్రాణం రక్షతు మే హరిః. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణనిరయః ప్రాణం రక్షతు మే హరిః. ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదావదో దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదావతో దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా నిరీశ్వరః పారయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా నిరీశ్వరః పారయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు. ఏతద్వజ్రకవచమభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఇది మార్కండేయ కృత వెంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణం. పరమ పవిత్రమైన ఆషాఢ మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. పరమశివుని యొక్క అనేక రకాల దివ్య విభూతులలో దక్షిణామూర్తి స్వరూపం అనేటువంటిది సమస్త గురుతత్వానికి మూర్తిభూతమైనటువంటి విభూతిగా
సమస్త లోకాల్లో అందరి చేత ఆరాధింపబడేటువంటి తత్వం అది. అందుకని ఆ దక్షిణామూర్తి తత్వం యొక్క వైశిష్టాన్ని గురించి చెప్పేటువంటి అనేక ప్రశస్తమైన శ్లోకాల్లో ఆషాఢమాసంలో మనం స్మరించుకోదగినటువంటి ఈ శ్లోకాల్లో ఇది ఒకటన్నమాట. ఆ దక్షిణామూర్తి స్వరూపం ఎటువంటిదంటే మనకు ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క దేవతను మనం ఉపాసిస్తూ ఉంటాం. ధనం కావాలంటే లక్ష్మీదేవిని, బలం కావాలంటే హనుమంతుణ్ణి, అన్ని విధాల శ్రేయస్సులు కావాలంటే నారాయణ స్వరూపుణ్ణి. ఇలాగా మనం ఒక్కొక్క దేవతను ఒక్కొక్క అనుగ్రహం కోసం పూజ చేస్తూ ఉంటాం. సమస్త విద్యలలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి తత్వం తెలియాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే దక్షిణామూర్తి ఉపాసన చేయాలట. అందుకని నిధయే సర్వ విద్యానాం, సమస్త విద్యలకు కూడా ఆయన నిధి. అలాగే భిషజే భవరోగిణాం, సంసారం కంటే మించినటువంటి రోగం ప్రపంచంలో ఏదీ లేదట. ప్రతి కర్మకి ఒక జన్మ తప్పనిసరిగా మనకి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఈ జనన మరణ చక్రంలో చిక్కుకుపోవడం అనేటువంటిది పెద్ద రోగం అన్నమాట. కారణం ఏంటంటే మనకు ఈ విధమైన చక్రబంధనం కనుక లేకపోయినట్లయితే సుఖంగా ప్రతివాడు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటాడు. స్వేచ్ఛకు పరమావధి ఏంటంటే మోక్షం. కనుక ఆ మోక్షాన్ని మనం పొందాలంటే గురువు అనుగ్రహం కావాలి. అందుకని ఈ సంసారం అనేటువంటి రోగానికి పెద్ద మందు ఎవరు అంటే గురుతత్వం. ఆ గురుతత్వం ఎవరంటే దక్షిణామూర్తి. అందుకని భిషజే భవ రోగిణాం అన్నారు. అలాగే ఈ పాఠశాలలో ఈయన గురువు, ఆ పాఠశాలలో ఆయన గురువు అని చెప్తూ ఉంటాం. కానీ దక్షిణామూర్తి ఎక్కడ గురువు అంటే గురవే సర్వలోకానాం, సమస్త లోకాలకి కూడా గురువు ఆయనే. కనుక ఈ గురువు గారు చెప్పినటువంటి మంత్రాన్ని మనం జపిస్తే ఒక లోకానికి వెళ్తాం, అక్కడ ఇంకో గురువు దొరికితే ఆయన చెప్పినటువంటి మంత్రాలను కనుక మనం జపిస్తే ఆ పై లోకాలకు వెళ్తాం. కానీ అన్ని లోకాలకి గురువు దక్షిణామూర్తి. కనుక దక్షిణామూర్తుల యొక్క ఉపాసనం కనుక మనం చేసినట్లయితే మనం సాక్షాత్తుగా ఈ జనన మరణ చక్రంలోంచి బయటపడి ఆ మహత్తరమైన పరబ్రహ్మతత్వంలో మనం లీనమవుతాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నది ఆషాఢమాసంలో మనం స్పష్టంగా స్మరించుకోదగినటువంటి స్తోత్రం అన్నమాట ఇది. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈ రోజున జూలై 8వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మత్వులు ఆషాఢమాసంలో శుక్లపక్షంలో చతుర్దశి తిథి. గడిచినటువంటి రోజున కూడా చతుర్దశి అధిక భాగం ఉన్నది. ఈ రోజున సూర్యోదయ సమయానికి చతుర్దశి ఉండడం వల్ల మనం ఈరోజు కూడా చతుర్దశి కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ చతుర్దశి తిథితో పాటు మనకి ఈ రోజున శనివారం మూలా నక్షత్రం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి. చతుర్దశి తిథి అనేటువంటిది శివప్రియమైనటువంటి నక్షత్రం కనుక మనం శివోపాసనం చేసుకుంటాం. మూలా నక్షత్రం రాక్షస నక్షత్రం కనుక ఆ రాక్షస పీడ మనకి కలుక్కుండా ఉండడం కోసం అని చెప్పేస్తుంది శివకేశవులను కానీ ఇతర ఇష్టదేవతలను కానీ మనం ఉపాసించుకోవచ్చు. ఇది ఒకటి. అలాగే చతుర్దశి మూలా నక్షత్రం ఈ రెండింటి యొక్క యోగం వల్ల సిద్ధయోగం ఏర్పడుతున్నది. కనుక మూలా నక్షత్ర జాతకులు ఈ రోజున ఏదైనా సత్కార్యాన్ని ఆరంభించినట్లయితే అది సత్ఫలాలను ఇస్తుంది. శనివారం కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉపాసనం మనం చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథికి సంబంధించినటువంటి విశేషాలు. ఈ ఉదయం హరిస్తోత్రాన్ని తెలికిద్దాం, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జగజ్జాలపాలం కనకంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావారమాయం సుపద్మసహాయం భజేహం భజేహం. జగజ్జాలపాలం కనకంఠమాలం
బీజభాసం గదాచక్ర శస్త్రం లసత్పీత వస్త్రం హసచ్చారు వక్త్రం భజేహం భజేహం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.